హలో ఫుడీస్ వెల్కమ్ టు శ్రీకాస్ ఫుడీస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ షేరువా అండి పరోటా కానీ చపాతి కానీ పుల్కా బిర్యానీ ఇట్లా ఏమైనా చేసుకోవటానికి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఎప్పుడు ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు రోస్ట్ చేసుకోవాలంటే దోరగా. రోస్ట్ అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే పాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ నువ్వులు అలాగే ఎండు మిరపకాయలు పది నుంచి పదిహేను వీలైతే అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా విడివిడిగా ముందే నువ్వులు వేసేస్తే మాడిపోతాయండి అందుకని విడివిడిగా తీసుకున్నాను నేను ఇలా రోస్ట్ అయిన వాటిని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇలా రోస్ట్ అయిన వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలండి ఒక నిమిషం ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి దాంతోపాటు పచ్చి కొబ్బరి ఒక చిప్ప ఇంకొంచెం కావాలంటే ఎక్కువ ఇట్లాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పాన్లో నూనె ఎక్కువ పడుతుందండి సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి ఆయిల్ పైకి వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మూడు నుంచి నాలుగు పాయలు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తొందరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగేంతవరకే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఒక నిమిషం పాటు వేగ సరిపోతుంది వేగిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నువ్వులు గసగసాలు పేస్ట్ అండి అది అంతా అందులో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి వాటర్ పడుతుందండి బాగా గరిట జారు వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి వస్తుంది వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ దాకా పట్టిద్దండి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి దగ్గరికి వస్తుంది ధనియా పౌడర్ గరం మసాలా తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ దాకా గరం మసాలా అండి టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తగినంత సాల్ట్ మూడు కలిపి ఒకసారి సాల్ట్ చేసుకుందాం దగ్గరికి పడుతుంది ఇంకా వాటర్ పడతాయి ఇందులో పల్లీలు వేసాము కదండి అది చిక్క పడుతుంది ఉడికే కొల్ది ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిద్దాం పుదీనాకు ఒక కప్పు దాకా తీసుకోవాలండి ఆకు పసుపు ఒక స్పూన్ దాకా పట్టిద్దండి పసుపు ఆ కలర్ రావటం కోసం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కారం యాడ్ చేయట్లేదండి సరిపోదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా ఆయిల్ బయటకు వస్తుంది పైకి తెల్లుతుండంగా ఉంటే కర్రీ అయిపోతున్నట్టే కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి కర్రీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తినే ముందు మనం నిమ్మకాయని రసం పిండుకోవాలండి పరోటా చపాతి బిర్యానీ ఏదైనా బాగుంటుందండి